అర్థం తెలిసిందా? అబ్బక్క భార్య కింద కొంచెం ఇబ్బంది పడి మనసులో బాధ లేదు, కానీ మమ్మల్ని ఉండే బాగుంటాడు. హండ్రెడ్ వరకు వస్తే కట్ చేసి 3700 ఇప్పించా నేను అందరికి, బుక్లు ఇప్పించినప్పుడు. నీలూరు నరసింహుల ఆత్మహత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కారణం ఒకటే, గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా పెనుగొండ నియోజకవర్గానికి సోమందేపల్లి మండల కేంద్రం అంటే ఇక్కడ ఎక్కువగా జీవిస్తున్నది చేనేత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. ఒక కులం కాదు, అన్ని రకాల కులాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా వీవర్స్గా మాస్టర్ వీవర్స్గా ఇక్కడ చాలా మంది స్థిరపడి మగ్గాలు నేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఎవరైతే మగ్గాలు నేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బుక్కి 1000 రూపాయల చొప్పున ఇస్తా ఉండేవాళ్ళం. ఇదేం కొత్త కాదు, ఈ ఈ నేస్తం అనేది కొత్తగా జగన్ నేస్తం అనేది వచ్చింది, కానీ అయితే ఆ రోజుల్లో కూడా 1000 రూపాయలు అనేది ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తా ఉండేవాళ్ళం. అదే సందర్భంలోనే 2017-2018 సంబంధించినటువంటి సందర్భంలో అధికారులు కొన్నిటి తొలగించినప్పుడు దానికి అధికారులందరితో కూడా మాట్లాడి ఎవరైతే అర్హులున్నారో, ఎవరైతే మగ్గాలు నేస్తున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా న్యాయం చేయడం జరిగింది. అందరూ కూడా 1000 రూపాయలు దాదాపుగా 1350 మందికి ఈ టౌన్ లోనే ఇప్పించాం. అదేవిధంగా ఇతర ప్రాంతాలు, గుడిపల్లి కానీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కూడా మండలంలో కూడా చాలా మందికి ఆ నేస్తం అనేది అక్కడ దక్కుతా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చలతో కార్పుణ్యాలతో అదేవిధంగా పార్టీ తెలుగుదేశం అంటేనే వాళ్ళు ఏదో శత్రువులాగా భావించి ఈరోజు ఇక్కడే కాదు చాలా వరకు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పత్రికలో చూస్తున్నాం రోజు. రేపు రాబో రోజులో రేషన్ కార్డ్స్ కూడా కట్ చేస్తారంట. అదేవిధంగా వృద్ధులకు కూడా దాదాపుగా ఈ నియోజకవర్గంలో 5000 వరకు కూడా పెన్షన్లు కూడా తీసేస్తున్నారంట, భయోందరణకు గురవుతున్నారు. అదేవిధంగా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ ఏ పార్టీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులున్నారో అందరూ కూడా పెన్షన్లు కూడా ఇప్పించాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే ఈ మండలంలోనే 1300 కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది. అంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అంటే అందరిది ప్రభుత్వం, ఆ విధంగా ఆ రోజు మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చలు కార్పణాలతో పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎవరైనా ఓటేస్తే వాళ్ళ పెన్షన్లు కట్ చేయండి, లేకపోతే వాళ్ళు కండవాలు కప్పుకుంటే ఆ పెన్షన్లు ఇవ్వండి, లేకపోతే అయ్యి ఆ నేస్తం ఇవ్వండి. మా ఇది ఈరోజు ఇక్కడ నిజంగానే నీలూరు నరసింహులు కూడా ఒక మాస్టర్ బీవర్, ఒక మంచి నేసేటువంటి వ్యక్తి, మగ్గం నేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు దాదాపుగా అందరికీ పడ్డాయి, నాగబడలేదని ఒక ఆవేదనతో ఈరోజు 24000 రూపాయలు అందరికీ ఏమి, అసలు ఆ నేస్తమేనే కాకున్నటువంటి వ్యక్తులు, మగ్గాలు నేయకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు కొంత వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంతో ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకుల చలవతో దాదాపుకు 700 మందికి మగ్గముక్కతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా వేశారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ దాదాపుగా మగ్గం నేస్తున్నటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వ్యక్తులు కూడా తీసేశారనేది వెళ్ళు బుక్కుతా ఉంది. ఇది భవిష్యత్తులో ఇది ఎక్కడికి తీస్తో దారితీస్తో తెలియదు, కానీ ఈ చాతన నేను చాతనైనా చెప్పుకుంటాడు ఈ మంత్రి, చాతకాని మంత్రిని సందర్భంగా చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు అదే ధర్మవరం పట్టణంలో దాదాపుగా 12000 మందికి ఈరోజు చేనేత నేస్తం ఇప్పించారు. అంటే అక్కడ ఆయన చాతనైనడు, చాత కాకున్నాడా నువ్వు ఏమిటికాయ మంత్రి? ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ ఇప్పించు, ఇప్పకుండా చాత కాకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు నీకు సిగ్గు ఎక్కుండాలా. నిజంగానే అర్హులైన వాళ్ళందుకు ఇప్పించు, పార్టీలకు అతిథిగా ఇప్పించు, ఎవరైతే అర్హులైతే వాళ్ళకందరికి ఇప్పించు. ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఇదేదో బీదులని కడప అనేది కొడితే నీకు భవిష్యత్తులో నాపు రూపం లేకుండా పోతావు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, ఎవరైతే అర్హులన్నారో వాళ్ళందరికి ఇప్పించి, అదేదో సత్తా చాటుకో, కానీ మాటలు మాత్రమే కోట్లు దాటుతాయి కానీ ఇక్కడ ఏం లేదు.
కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, అందరికీ న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నారు.